ఎస్, మొత్తానికి ఇటు 10 సెకండ్ల పాటు భూమి కంపించింది కొన్ని ప్రాంతాల్లో. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి, మనుగూరు, ఇక నల్గొండలో 10 సెకండ్ల పాటు భూమి కంపించింది. గోదావరి తీరం వెంబడి భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై పూర్తి డీటెయిల్స్ కరీంనగర్ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అక్కడ భూమి కంపించిన తీవ్రత ఎంతగా ఉంది, అసలు అప్డేట్స్ ఏంటి, ప్రజలు ఏమంటున్నారు? సత్తా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు పలు గ్రామాల లోపల స్వల్ప భూకంపాలు జరిగినట్టుగా అయితే తెలుస్తున్నది. ఇటు పెద్దపల్లి, గోదావరి కానీ, సుల్తానాబాద్, అదేవిధంగా కరీంనగర్, హుజూరాబాద్ లోపల చాలా ఈరోజు ఉదయం సమయం లోపల దాదాపుగా 7:30 సమయం లోపల స్వల్పంగా అతి స్వల్పంగా అయితే భూమి ప్రకంపనాలు వచ్చినట్టయితే తెలుస్తున్నది. చాలా మంది కూడా ఉదయం పూట ఇటు ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు. ఇంటి పనులు చేసుకునేటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా స్వల్పంగా ఒక దాదాపుగా 4 నుంచి 5 సెకండ్ల పాటు అయితే భూకంపనలు రావడంతో అయితే జనాలు ఒక్కసారిగా భయపడేటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇటు గోదావరి కని రామగుండం ఏరియా లోపల ఇటు సింగరేణి గనులు ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఇంకా కొద్దిగా ఎక్కువ వస్తే ఎక్కువగా ప్రమాదం వాటి లేటువంటి ప్రమాదం ఉండే, కానీ స్వల్పంగా భూకంపనాలు రావడంతో అయితే జనాలు ఒక్కసారిగా భయపడేటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆ ఉదయం వేళనే దాదాపు 7:20 సమయం లోపల అందరూ కూడా ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యం లోపలనే ఒక్కసారిగా రావడంతో అయితే అసలు ఏం జరిగింది అనేటువంటి కోణంలో అయితే ప్రజలు ఆందోళన గురైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా అంటే తమకు ముఖ్యంగా జనాలు అంటే బీపీ ఉన్నటువంటి వారికి ఒక్కసారి తిప్పినట్టు అవుతుంది. అలా మాకే వచ్చిందా అనేటువంటి కోణంలో అయితే జనాలు ఒక్కసారిగా భయాందోళన గురయ్యారు. కానీ ఇది అందరికీ అయిందని చెప్పి చెప్పడంతో అయితే ఇది భూ ప్రకంపనాలని చెప్పి గుర్తించడం జరిగింది. ఉమ్మడి కర్మల్ జిల్లా వ్యాప్తంగా అయితే చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి జరిగినట్టుంది. ఎలాంటి ఆస్తి నష్టం కానీ ఎవరికి కూడా ఏం కానీ పరిస్థితి కనబడుతుంది సార్. మనకు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.